అందరికి की శనాతి బిడ్డలారా మరి మీ వ్యక్తి కథర్న కాక ఈ నకిరకల్ గడ్డ మీద అడుగు పెట్టిండు మరి ఈ నకిరకల్ రంగుల రాజకీయము ఏ రకంగా రంకెలేస్తుంది అనేది మరి ఇక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటారు అసలు గుసగుస ఏమ నడుస్తుంది మరి రాబోయే రోజుల్లో తట్టబుట్ట దరుకొని ఎవరు పోతురు గడ్డ మీద ఎవరు కూసుంటురు ఈ నకిరకల్లో ఎవరు ఏల్తురు అనే ముచ్చట మరి ఇలా మన వ్యక్తి కథర్న కాక బయట పెట్టాడు ఇయా మరి ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు మరి వీళ్ళు ఏమంటారు ఏంది ఏ కథ చెప్పే ఎట్టడ ఉందే నకిరకల్ సంసారము నకిరకల్ మంచి రంజుకుంటది ఏయ్ దాంట తిరిగే లేదు ఆ మరి ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట ఈ నకిరకల్ అవును మరి ఇప్పుడు ఎవరు పోతుంది ముంగరికి బండి ఇప్పుడు వచ్చేది వీరేశం వస్తాడు అమ్మో ఎట్టట అంటే ఇండిపెండెంట్ గానే ఇస్తనే గెలుస్తారనే ఉండే ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ వస్తుంది కాబట్టి దాంట డౌట్ లేదు కదా అంటే కాంగ్రెస్ కన్ఫర్మ్ అయ్యిందా అయినట్టే అయినట్టేనా చెప్పే మీదే ఊరే మాది కేదపల్లి కాంగ్రెస్ అంతేనా ఎవరు మరి ఇప్పుడు టిఆర్ఎస్ అంటే ఇప్పుడు లింగయ్య కుమార్ ఇప్పుడు దిట్టమైన నాయకుడు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ కొద్దిగా ఎక్కువ మొగ్గు చూపుతారు చూపుతుందా ఎవరు మరి కాంగ్రెస్ అంటున్నారు ఉన్నారు వీరేశం అంటారు ఇక అంతేనా బీజేపీ ఎవరు ఉన్నారే బీజేపీ ఇక్కడ లేదు పెద్దగా ఏం లేదు అంతేనా ఉన్నారు కార్యకర్తలు వాతా బానే ఉన్నారు బీజేపీ మంచి లీడర్ వస్తే ఇక్కడ కూడా బీజేపీ బానే ఊపుంటది మొత్తం మీద గిరి కదా ఓ పిల్లగా ఏ ఎక్కడా కట్టంగూరు కట్టంగూరా ఏం పని చేస్తావు ఎట్లా మరి మీ కట్టంగూరు కథ ఎట్లా ఉంది మంచిగా ఉంది మంచిగా అయితే మంచిగా ఉంది ఎక్కడ ఎక్కడ అడుగుతుంది ఆడ చెప్ప కాంగ్రెస్ కలే అంతేనా పిల్లగాడు ఆట ఎటు కొడుతుంది కోపు ఇట ఆట అంటే అది టైం ఇంకా టైం ఉంది కదా తెలిసే టైం ఉంది ఇంకా ఇప్పట్లో చెప్పలేంగా మనం సరే ఇప్పుడు లింగ వచ్చినాక మంచి మంచి పనులు చేసిండా లేకపోతే వీరేశం ఉన్నప్పుడు జరిగినాయా అసలు ఏం నడుస్తుంది నగరకాల అభివృద్ధి పనులు అయితే చేసిండు లింగయ్య కూడా వీరేశం ఉన్నప్పుడు చేయలేదా వీరేశం ఉన్నప్పుడు ఆయన కూడా కొంతవరకు చేసిండు కరోనా టైంలో మొత్తం వీరేశం చాలా వరకు చూసుకున్నాడు ఆ టైంలో చూసుకుందంటే వీరేశమే చూసుకున్నాడు అభివృద్ధి పరంగా చూసుకుంటే లింగయ్య అయితే చేసిండు అభివృద్ధి చేసిండు కొన్ని కొన్ని గ్రామాలలో చేసిండు మా గ్రామంలో కూడా చేసిండు సరే పిల్లగా ఇప్పుడు ఇక్కడ లింగయ్య చేసినట్టున్నావు కరోనా టైంలో ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని పనులు చేసినట్టున్నావు ఇప్పుడు తరాజు ఇట ఆట మొగ్గు ఇట ఆట అనేది ఇక ప్రజలు నిర్ణయాల్సిందే నగరకల్ ప్రజలు నిర్ణయం చేసుకోవాల్సిందే ఇక మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఏం కుసకుస నడుస్తుంది నగరకల్ ఇక నడిచే ఉంది సాధ్యమంత వరకు విషయం గెలిచానే పబ్లిక్ అంతా తాకుంది అంతేనా ఎందుకంటే ఆయన చేసిన పనులు కూడా అయితే ఉన్నాయి ఇది కరోనా సమయంలో పాపం ఏంటంటే ఏ ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకులు కూడా ప్రాణాలు తెగించి కాపాడడం అంటే కాకపోతే ప్రజాసేవ లెక్క ఆర్థిక సాయం చేసేవాళ్ళు ఉంటుంది కానీ ప్రాణాలు తెగించి తానే స్వయంగా ప్రజాసేవ చేయడం అంటే ఎక్కడ లేదు అది ఆ నాయకుడు చేసిండు కాబట్టి ఆయన చాలా మెండుగా ఉంది అదేవిధంగా మళ్ళా ఇక చెప్పదలుచుకుంటే కరోనా సమయంలో కాకుండా నిరుద్యోగ యువతకు ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడం మళ్ళీ అదేవిధంగా ఈ నిరుద్యోగ కోచింగ్కు మామూలుగా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు పేద ప్రజలు పేద విద్యార్థులు అంట నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు స్వయంగా దగ్గరుండి మంచి ఫ్యాకల్టీతో హైదరాబాద్ రేంజ్లో ఉన్న మంచి ఫ్యాకల్టీతో తీసుకొచ్చి నేర్కలు తీసుకొచ్చి వారికి ఉచిత శిక్షణ ఇప్పించి వాళ్ళని ఒక జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన గొప్ప నాయకుడు అనుకోవాలి